మొత్తం వ్యాపార భూములను 2600 ఒక క్లస్టర్ల కింద విభజించి ప్రతి క్లస్టర్కు అధికారిని పెట్టి ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక కట్టి మొత్తం మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ తాంబాలలాగా పల్లెలలాగా తయారైన చెరువులన్నీ పూడికలు తీసి మళ్ళా వాగులలో చెక్ డ్యాములు కట్టి అద్భుతంగా చేసాం ఎట్లా పెరుగుతాయండి భూగర్భ జలాలు వాటికనే పెరుగుతాయి వాటర్ షెడ్డింగ్ అంటే యూ హ్యావ్ టు మేక్ ద రన్నింగ్ వాటర్ టు వాక్ నీళ్ళను పరిగెత్తనీయకుండా నడిపించాలి అది వాటర్ షెడ్ అది కాకతీయ రాజులు మన వాళ్ళ పుణ్యమని 11వ శతాబ్దంలో తెలంగాణకు నేర్పినారు ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా దాన్ని కంటిన్యూ చేసినారు మధ్యలో సరిగా ఆంధ్రప్రదేశ్లో మనం నష్టపోయినాం ఇప్పుడు ఏం జరుగుతా ఉంది కాళేశ్వరం నుంచో దేవాదల నుంచో ఇంకో చోట నుంచో ఇంకో చోట నుంచో నీళ్లు తెస్తే అవి తెచ్చి ప్రాజెక్టులు తద్వారా చెరువులు కాలువలు నింపుకుంటే అక్కడ మళ్ళీ వర్షపాతం పడితే మళ్ళీ నీళ్లు పోయి ఒరెళ్ళలో వాగులలో పడితే అవి వెంటనే ఉరికి సముద్రంలో కలవకుండా ప్రతి వాగు మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం నేను దాటుతుంటే బ్రహ్మాండంగా ఆలేరు అక్కడ చెక్ డ్యామ్ కనపడతా ఉంది జనగామ అక్కడ యశ్వంతాపూర్ మీద చెక్ డ్యామ్ కనపడతా ఉంది నీళ్లు దాటుకుంటూ పోయిన నేనే బ్రిడ్జ్ కిందనే కట్టిన వాళ్ళు యశ్వంతాపూర్ వాగు మీద మీరు కూడా రోజు పోతారు జనగామకు ఈ విధంగా ఈ కృషి అర్థం చేసుకొని ప్లాన్ చేసుకొని దాన్ని పకడ్బందీగా చేస్తే 24 గంటలు కరెంటు ఉంటుంది అది కరెంటు డిపార్ట్మెంట్ పడ్డ శ్రమ బ్రహ్మాండంగా మిషన్ కాకతీయం చెరువులు నిండుతున్నాయి అది అద్భుతంగా మీకు ఒక్కటే మాటలు అర్థమవుతుంది అర్థం చేసుకుంటే అది అందరికీ అర్థం కాదు ఎందుకంటే నేను 85లో ఎమ్మెల్యే గెలిచిన సమైక్య రాష్ట్రంలో 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా ఉద్యమం చేసినప్పుడు కూడా 10 ఏళ్ళు ఏదో పదవులు ఉన్నా ఎంపీ గింపు ఏదో ఉన్నా కాలం కానే కాదు తెలంగాణలో కర్మం బాగుండదే మన కాలం అయిందనుకో ఒక్కొక్క సంవత్సరం సెలవులు నిండితే మత్తలు దుంకితే 10,000 సెలవులు 9,000 సెలవులు పటాకులు దిగినట్టు నరసింహులు గారు నవ్వుతుండు పటాకులు దిగినట్టే సెలవు దిగుడు ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ లేదు వరద గట్టిపోతే ఆయన తెగిపోతుంది మీ జ్ఞాపకం ఉంటుంది మీ అందరి జ్ఞాపకం ఉంటుంది నల్గొండ జిల్లాలో చెరువు దిగితే రైలు కొట్టుకపోతుంది నాకు అర్థం కాదు కొట్టుకపోలేవా సార్ కొట్టుకపోయిందా లేదా యాడ వలిగొండ కాడ నేను అప్పుడు ఉద్యమంలో ఉన్నా ఇక్కడ రైలు కొట్టుకపోతే ఇక్కడ కొట్టుకపోతుందా బయట వాగు లేదు మన లేదంటే చెరువు దిగిపోయింది వరుసబట్టి టపాకాయలు పేలినట్టే చెరువు దిగుడు అంటే వాన పడనే పడది పడితే ఆ నీళ్ళు ఉండయి చెరువు దిగిపోతాయి మిషన్ కాకతీయ అని ఒక వర్డ్ అంటే గమ్మత్తు కనబడుతుంది కానీ దాన్ని ఎన్నుకున్న లోతుగా ఇది దాన్ని ఎన్నుకున్న అధ్యయనం ఇది సమైక్య రాష్ట్రంలో మొత్తం నాశనం చేయబడ్డ చెరువులను ఒక మిషన్ కింద పెట్టి కాకతీయ రెడ్డి రాజులే మనకు పుణ్యం కట్టుకుని అన్నం పెట్టారు కాబట్టి వాళ్ళ పేరు పెడితేనే బరకత్ ఉంటుందని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి ఇది కూడా మీరు నమ్మరు నేను చెప్తే మీకు చాలామందికి ఆశ్చర్యం అనిపిస్తుంది మేము ఎంత బలంగా నమ్ముదాం తెలంగాణ వస్తుందని అంటే ఢిల్లీలో ఉండేది ప్రొఫెసర్ జయశంకర్ గారు నాతో ఉండేది ఆయన కూడా చచ్చిపోయింది పాపం జయశంకర్ గారు విద్యాసాగరరావు గారు కూడా చనిపోయాడు విద్యాసాగరరావు గారు ఇదే జిల్లా అరవపల్లి ముగ్గురం కూర్చుండేది ఆ సోనియా గాంధీ పిలిచి జర కొద్దిగా నమ్మవాలికి నాడు తెలంగాణ ఇస్తాను కానీ మేము కూర్చుండేది ఇక రాసేది మరి వచ్చేటట్టు తెలంగాణ మరి ఏడ మొదలు కావాలి దుకాణం అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏం పని కాడ స్టార్ట్ కావాలి పునర్నిర్మాణం ఎక్కడ ప్రారంభం కావాలి అని రాస్తే ఒక్కో రోజు 3, 3:30, 4 రైతులు తెల్లవారుతుండే కూర్చొని రాసేది ఒకరోజు జరిగిన చర్చలు మొత్తం మనం గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ గ్రామీణ బతుకు రైతాంగం బతుకు చెల్లా చెదురైపోయింది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలి పునర్నిర్మాణం అని ఆలోచన చేసి ఆ రోజు పెట్టిన పేరు ఏది 7 నెలలు తెలంగాణ రావడానికి ముందు ఢిల్లీలో ఆ తుగ్లక్ రోడ్లో నా ఇంట్లో పెట్టిన పేరు మిషన్ కాకతీయ వాళ్ళ పేరే పెట్టుకోవాలి ఇది బయట తెలియదు ఇప్పుడు ఎవడెవడో ఏతులు మత్తుగా మాట్లాడతారు లేచిన వాళ్ళు ఎవరోడు అంతా సిపాయిలే ఇప్పటిగా చాలామంది మాట్లాడతారు ఇప్పుడు మనం అవి చూసి నాకు నవ్వుతూ ఉంటుంది అట్లా ఉంటుంది అంత తపనతోని అంత మదనతోని ప్రభుత్వంగా ప్రజల అవకాశం ఇస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేయటం మంత్రివర్గం చేయటం ఒక్కొక్క మంత్రివర్గం మీటింగ్ జరిగితే 11 గంటలు జరుగుతుంది మేము అడిగి బిస్కెట్లు తింటాం ఎందుకు జరుగుతుంది 11 గంటలు పిచ్చిలే జరుగుతుందా ఒక్కొక్క సబ్జెక్టును చాలా దీర్ఘంగా చాలా లోతుగా అర్థం కాకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని పిలిపించి అర్థం చేసుకొని లోతైనటువంటి ఒక దృక్పథంతో ఒక స్పష్టమైన అవగాహనతోని కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది అందుకే పకడ్బందీగా పనులు జరుగుతాయి